స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఎన్నికలైపోయినాయి, పాత ప్రభుత్వం స్థానంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త మంత్రులు అంత హడావుడిగా నడుస్తూ ఉంది. ఇవాళ రేపో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా అయిపోతుంది. కానీ ప్రజల్లో ఒకటి మాత్రం మిగిలిపోయింది, ప్రత్యేక ప్రతిపత్తి. ఈ రాష్ట్రంలో జనాభా మొత్తం 5 కోట్ల మంది కూడా, దేని మీదైతే క్రితంసారి ఎన్నికల్లో ఎన్నికల క్యాంపెయిన్ అంతా దేని చుట్టూత అయితే తిరిగిందో, ఆ ప్రత్యేక ప్రతిపత్తి గురించి ఏం జరగబోతుంది అనేది చాలామంది హృదయాల్లో ఈరోజు కూడా ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. అది ఎవరో ప్రజలు ఎవరో మర్చిపోలేదు, నాయకులు కూడా ఆ సబ్జెక్ట్ గురించి మర్చిపోలేదు. ఎందుకంటే ఈరోజే కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుపతిలో మాట్లాడుతూ అది ముగిసిన అధ్యాయము అని చెప్పారు. మరి ముగిసిన అధ్యాయం అని అంత ఒత్తి పలకాల్సిన అవసరం వచ్చిందో అదైతే అర్థం కాల. ముగిసిన అధ్యాయం అని ఎవరు చెప్పాలది? ఏ బాధ్యతతో ఏ అధికారంతో ఆయన ముగిసిన అధ్యాయం అని చెప్పారు? మనందరం కనుక ఒక్కసారి కనుక వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే 2014 ఎన్నికల ముందు తర్వాత కూడా అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, పార్లమెంట్లోనూ పార్లమెంట్ బయట, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఈ ప్రత్యేక ప్రతిపత్తి గురించి అందరూ మాట్లాడారు. మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు, వెంకయ్యనాయుడు గారు ఆ రోజున అడిగారు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మోడీ గారు చెప్పారు, వెంకయ్యనాయుడు గారు చెప్పారు, తర్వాత కూడా ప్రత్యేక ప్రతిపత్తి అని అందరు రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు దాని మీద ఇచ్చినాయి కాబట్టి ప్రజలందరూ ఇదంతా మనకు మంచి చేస్తుంది అని నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో అది ప్రత్యేక ప్రతిపత్తి అనేది వాళ్ళ జన్మ హక్కులాగా తయారైపోయింది. కానీ ఈ రోజున రాజకీయ నాయకులు మాటలు మారుస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ మాత్రం అదే మాట మీద నిలబడి ఉంది. కానీ విచిత్రంగా భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా మాటలు మార్చేశారు. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తర్వాత ఒక 5 డే గబగబా వచ్చేసి ప్రత్యేక ప్రతిపత్తి అవసరం లేదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, మనకి మన కొన్ని రాయితీలు తీసుకొస్తున్నాం మేము, దాని చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ బాగుంటుంది అని చెప్పకుండానే అదన్నీ ఒప్పేసుకుని వచ్చేసి దాని తర్వాత అసెంబ్లీలో కూడా ప్రత్యేక హోదా అవసరం లేదు అన్నట్టు తీర్మానం చేసి ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా శాలువాలు కప్పి సన్మానం చేశారు. అంటే ఆ రోజున మీరు ప్రత్యేక హోదా అవసరం లేదు, మర్చిపోండి అని చెప్పి. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ప్రజాస్వామ్యంలో ప్రజలను ఒక మాట మీద నమ్మించి మనం ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రజలకు ఆ విధంగా మాయమాటలు చెప్పి మోసం చేసినట్టు కదా. మనం తర్వాత చాలాసార్లు చూసాం, ఆ రోజున ఎంపీ గారు కె హరిబాబు గారు, బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న రాష్ట్రానికి జీవీఎల్ నరసింహరావు గారు, ఇంకా డిబేట్లో పాల్గొన్న చాలామంది బీజేపీ తరఫున రఘురామ్ గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, మిగిలిన చాలామంది మనకు ప్రత్యేక హోదా అవసరం లేదు, దానికి గాను మనం మేము అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎంతో డబ్బుని రాష్ట్రానికి ఇచ్చింది అని లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా లెక్కలు చెప్పారు, గణాంకాలు చూస్తే చాలా మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అన్ని గణాంకాలు చెప్పారు, అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇచ్చామని చెప్పారు, అన్ని రోడ్లు వేసామని చెప్పారు. కానీ ప్రజల్లో మాత్రం వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయింది ఈ ప్రత్యేక హోదా గురించి. ప్రజాస్వామ్యం దేశంలో ఒక మాట ఇచ్చిన తర్వాత ప్రజలకి దాని గురించి ఏమైంది అని ప్రజలకు కన్విన్స్ చేసి చెప్పాలా? లేకపోతే ఖచ్చితంగా ఉప్పో తప్పో ఎక్కువో తక్కువో
అది ఇచ్చి తీరాలి. ఈ రెండూ చేయలేదు ప్రభుత్వాలు. అది దానంత అవసరం ఏమొచ్చింది? ప్రత్యేక హోదాను పక్కన పెట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది తెలియదు. ఇంకొక విషయం, జనసేన ఆధ్వర్యంలో ఒక మేధావుల కమిటీ వచ్చింది. వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బు రావాలి అని లెక్కలు కట్టి చెప్పారు. చాలా రోజులు కూర్చున్నారు, లెక్కలు కట్టి చెప్పారు. వాళ్ళు కూడా ఈ ప్రత్యేక హోదా గురించే మాట్లాడలేదు. కానీ ప్రజల్లో మనసులో ఉందో మాత్రం, మీ లెక్కలు మాకు అనవసరం, మాకు ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పబోతున్నారు మీరు? ఆ కారణంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎత్తును గెలవటానికి కూడా కారణం, ముఖ్య కారణాలు అదొకటి, ఈ ప్రత్యేక హోదా. దాన్ని గనక ప్రజా నాయకులు, ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రభుత్వాలు కానీ కనుక మర్చిపోతే చాలా తప్పు చేసినట్టు లెక్క అవుతుంది. ప్రజల దృష్టిలో వాళ్ళు అసత్యం పలికినట్టు అవుతుంది. ప్రజల యొక్క ఇచ్చిన వాగ్దానాన్ని ఒమ్ము చేసి ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మేధావులు తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది, మిత్రధర్మాన్ని మనం ఇటువంటి పరిస్థితులను నిలుపుకోవాలి. కాబట్టి ప్రజలకు ఇచ్చిన మన వాగ్దానాలు, ఆ ధర్మాన్ని మనకు అవసరం లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ మిత్రధర్మం అంటే మిత్రపక్షాలు రెండు ఉన్నాయి కాబట్టి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఆ మిత్రపక్షాలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ దానికి ఒప్పుకోవాలా? అంతెందుకు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ప్రజల్లో వెల్లుబుకిన ఈ కోపాన్ని చూసి తను కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి మాకు మీతో పొత్తు లేదని చెప్పి బయటకు వచ్చేసారు. దానికి గాను మనకందరికీ గుర్తే ఉంటుంది, మోడీ గారు కూడా పార్లమెంట్లో ఏం చెప్పారు, మిగిలిన బీజేపీ నాయకులు ఏం మాట్లాడారు. నిన్న కూడా కొంతమంది చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నిన వలలో చంద్రబాబు గారు పడిపోయారు. ఆ రోజున హరిబాబు గారు చెప్పారు, అంతకుముందు దాని తర్వాత పార్లమెంట్లో మోడీ గారు కూడా చెప్పారు. ఏమని? వైఎస్ఆర్సీపీక జాలమే చంద్రబాబు నాయుడు ఫసగా అని. దాంట్లో మరి ఈయన ఏం వల్ల వేశాడు, ఆయన ఎట్లా పడిపోయాడు, ఇదైతే ప్రజలకైతే అర్థం కల. కానీ ఎంత రాజకీయం చేశారంటే ప్రత్యేక హోదాని ప్రజల యొక్క ఆకాంక్షల్ని అగౌరవపరిచారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు వాళ్ళ యొక్క నమ్మకాన్ని పూర్తిగా ఒమ్ము చేశారు. ఇది మాత్రం ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. దీనికి గనక సరైన నిర్ణయం చేయకపోయినట్టయితే, ఈ రోజున గెలిచాం కదా, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అనుకుంటే మాత్రం ఎప్పటికైనా దీని ఫలితాన్ని, ఈ యొక్క ప్రజల యొక్క కోపాన్ని ఎప్పటికైనా వీళ్ళు చవిచూస్తారు.